పెంటపాటి పుల్లారావు గారు, ఎకానమిస్ట్, పొలిటికల్ ఫీచర్స్ రైటర్, అలాగే ఎన్వైరాన్మెంటలిస్ట్. ఆయన విదేశాల్లో చదువుకొని పోలవరం నిర్వాసితుల గురించి చాలా బలమైన పోరాటం చేసే వ్యక్తి, వాళ్ళకి అండగా నిలబడే వ్యక్తి. ముఖ్యంగా ఎస్టీ ట్రైబ్స్కి చాలా బలంగా అండగా నిలబడే వ్యక్తి. అలాగే ఫారెస్ట్ జోన్స్ని ఎలా కాపాడాలి అని చెప్పి ఆయన ఎంత ప్రభావితం చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో. అలాగే చాలామందికి, ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, ఆయన జనాలకి కానీ ఇంటలెక్చువల్స్ పొలిటికల్ సర్కిల్స్ అని క్వైట్ పాపులర్గా ఆయన. వారిని రోజున నా ఆహ్వానం మేరకు పార్టీలోకి వచ్చి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా యాక్సెప్ట్ చేసినందుకు నేను ఇచ్చిన ఆఫర్ని మనస్ఫూర్తిగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మీ అనుభవం, మీ తాలూకు సూచనలు, సలహాలు జనసేన పార్టీకి బలంగా ఉపయోగపడతాయి. మీరు బలమైన దిశానిర్దేశం చేయాలి భావితరాలకి. మీ అనుభవం మా అందరికీ ఉపయోగపడాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీ హోల్ హార్టెడ్ వెల్కమ్ ఇన్ టు ద పార్టీ సార్. వన్ మోర్ మై హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మెంబర్స్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నా. ఎందుకంటే చాలా ధైర్యం కావాలి ఇన్వైట్ చేసి మా కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పడానికి. పవన్ కళ్యాణ్ గారు చూపెట్టిన జెస్చర్కి, ఆ హ్యూమిలిటీకి మొత్తం ఆయన ట్విట్టర్ ఫాలోయింగే కాదు బయట కూడా అందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు హ్యూమిలిటీకి, ఆయన జనరాసిటీకి. నా వరకు నేను తప్పకుండా ఇదొక ఐడియల్ ఆపర్చునిటీగా చూసి జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి, ఆయన మిలియన్ల ఫాలోవర్స్కి ఎలాగైనా మనం సాధిద్దాం, కొత్త పాలిటిక్స్ తీసుకొద్దాం అని ఆయన అభిప్రాయాన్ని ముందరికి తీసుకెళ్ళటానికి పూర్తి ప్రయత్నం చేస్తా. ఇది ఒక గ్రేట్ పెద్ద అవకాశం, ఒక పార్టీ రావటం, ఒక నాయకుడు బోల్డ్గా రావటం ముందరికి. తప్పకుండా ఐ విల్ డూ మై బెస్ట్. చాలా హ్యూమిలిటీతో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అన్నిటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ స్థాపించాక ఒక కొత్త విధానం, కొత్త రాజకీయం తెలుగు ప్రజలకి తీసుకురావటానికి ఆయన తీసుకున్న స్టెప్స్, ధైర్యం, ఆయన డిటర్మినేషన్ చూసి నేను చాలా సంతోషించాను. ఎప్పుడు వచ్చినా మన దేశానికి ఇలాంటి కొత్త పార్టీస్, జనసేన లాంటి పార్టీ ఒక ఐడియలిజంతో ఏదో మంచి చేయాలి, కొత్త తీసుకురావాలి, ఉన్న పరిస్థితులు రాజకీయంలో బోవలేదు, పని అవ్వటం లేదు, ప్రజలకు ఉపయోగం లేదని వచ్చినప్పుడు మనం అందరం సపోర్ట్ చేయాలి. ఈ విషయంలో చాలా నమ్రతతో, గ్రేట్ హ్యూమిలిటీతో ఆయన పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇన్వైట్ చేయటం టచ్డ్ మీ వెరీ డీప్లీ. ఒక సీనియర్ లీడర్, ఒక సెలబ్రిటీ ఈ హ్యూమిలిటీ చూపెడుతున్నారంటే ఇది నేను తప్పకుండా ట్రెజర్ చేస్తున్నా. ఎన్నో పార్టీలు ఉన్నాయి భారతదేశంలో, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవిస్తున్నారు ఆఫీసులు, హోదాలు. కొత్త రక్తాన్ని, కొత్త వ్యక్తుల్ని, సమాజాన్ని కాంట్రిబ్యూట్ చేయవలసిన వాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయట్లేదు. ఇప్పుడో ఒక టైంలో లెఫ్ట్ పార్టీస్ చేసేవారు, ఆ సిస్టమ్ ఉండేది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అంత ఓపెన్ హార్ట్తో, నాకు ఒక ఆర్డినరీ ఇండివిజువల్ ఎంతో పనిచేద్దామనుకున్న అభిప్రాయంతో ఇన్వైట్ చేసినందుకు నేను చాలా సంతోషించి ఆయన ఎఫర్ట్స్ బలపరచడానికి ఈవేళ జనసేనలో నేను జాయిన్ అయ్యాను. చాలా గర్వంగా చెప్పేది ఏమిటంటే, అధికారంలో ఉన్న పార్టీస్తో, అధికారం అనుభవించిన పార్టీస్తో సేల్ అవ్వటం చాలా ఈజీ. కొత్త పార్టీ కష్టపడాలి,
ప్రజలు కన్విన్స్ చేయాలి, ప్రజల తరఫున మాట్లాడాలి అనే ఛాలెంజ్ జనసేన ప్రజెంట్ చేస్తుంది. కాబట్టి నేనే కాదు, నాలాంటి వాళ్ళు, నా అభిప్రాయం ఉన్నవాళ్ళు, నాకంటే బాగా ఆలోచించేవాళ్ళు, వాళ్ళు కూడా ముందలు రావాలి. ఈవేళ పాలిటిక్స్ అనేది కొంతమందికే కాదు, కొంత క్లాస్కే కాదు. పాలిటిక్స్లో ప్రజలు ఇంట్రెస్ట్ తీసుకోకపోతే వాళ్ళే నాశనం అయిపోతారు. పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలాగొచ్చిందంటే, నువ్వు రాజకీయంలో నీకు సంబంధం లేదు, పరిపాలనలో సంబంధం లేదు, నీకేదో చేస్తాం ఎలక్షన్ టైంలో, లేకపోతే డబ్బుతో మాట్లాడతాం అనే విధానాన్ని మార్చడానికి పవన్ కళ్యాణ్ గారు ముందరకు వచ్చారు. అందుకనే నేను చాలా సంతోషంగా, చాలా హ్యూమిలిటీతో నేను జాయిన్ అయ్యి ఆయన పూర్తిగా సపోర్ట్ చేసి ఈ పార్టీ విజయం సాధించే వరకు తప్పకుండా అన్ని రకాలుగా నాకున్న అనుభవం, నాకున్న ఎఫర్ట్స్ పూర్తిగా కాంట్రిబ్యూట్ చేసి చాలా సంతోషంగా ఇవాళ అనౌన్స్ చేస్తున్నా ఆయన మెంబర్ ఆఫ్ జనసేన పార్టీ అని. అందరినీ కూడా ఈ లైన్ మీదకి వచ్చి కొత్త రాష్ట్రం, కొత్త రాజకీయం, కొత్త పాలిటిక్స్ తీసుకురావాలి, మీ చేతిలో ఉన్నది ప్రజ జ్ఞాపకం చేసి నమస్కారం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.